సత్యరాజ్ జిల్లా కదిరిలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు శ్రీ ఏ సుబ్రాయుడు గారి అధ్యక్షతన ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతోంది। ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం ప్రధాన కారణం పాదయాత్రలు కేవలం అధికారం కోసము లక్షల కోట్లు దోచుకోవడం కోసమే జరుగుతున్నారు। ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు మీ కోసం అనే పాదయాత్ర పెట్టి ఆ పాదయాత్రలో దాదాపు 600 పైగా హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేదు। దాంతో పాటు తను తన కులపోళ్ళు తన వర్గీయులు లక్షల కోట్లు దోచుకోవడంతో పాటు అనేకమైనటువంటి అత్యధికమైనటువంటి నామినేటెడ్ పదవులను తన కులపోళ్ళకి ఇచ్చుకోవడం వలన హామీలను అమలు చేయకపోవడం వలన ప్రజలు అతనికి మరొకసారి 2019లో 23 సీట్లకే పరిమితం చేయడం జరిగింది। నిజంగానే అమలు చేసి ఉంటే ఎందుకు మరి అధికారం ఎవరు అంటే ఇక్కడ కేవలం ఇల్ల పాదయాత్రలు సంపాదించుకోవడానికి అధికారం కోసమే వినియోగించుకుంటున్నారు తప్ప వేరే విధంగా లేదు। దీన్ని ఏమని చెప్తారు చంద్రబాబు చంద్రబాబు మీడియా ఇల్లంతా జగన్ గారు పాదయాత్రలో ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగినారనే ఒక మాట చెప్పి కప్పిపిచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు। కానీ ఇన్ని దినాలు జరిగినటువంటి కార్యక్రమంలో ఎక్కడ ఏం జరిగింది మనం ఫెయిల్ కావడానికి అని ఒక్క ఆత్మపరిశీలన చేసుకోలేంతవరకు చంద్రబాబు నాయుడు గారు అంటే పాదయాత్రల వలన ప్రతి ఒక్కరు పెట్టుకొని ప్రజలను మోసం చేసే ప్రయత్నమే జరుగుతుంది తప్ప వేరేది లేదు। అట్లనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప పాదయాత్ర పేరుతో ఆయన మొత్తము రాష్ట్రమంతా తిరగడం జరిగింది। ఆయన కూడా ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి మరి సంపూర్ణ మద్యపానాన్ని నిషేధిస్తామని ఉద్యోగాలు అన్నీ కూడా ఖాళీ లేకుండా భర్తీ చేస్తామని చెప్పి ప్రతి జనవరి నెల 1వ తారీఖున జాబ్ కాలను విడుదల చేస్తామని చెప్పడమే మరి సిపిఎస్ను వచ్చిన వారం రోజులను రద్దు చేస్తామని మరి అదే విధంగానే రైతులకు కార్మికులకు కర్షకులకు అనేకమైనటువంటి సమస్యలు లేకుండా పరిష్కారం చేస్తామని ధరలు పన్నులు ఛార్జీలు ఎట్టివంటి పరిసరం పెంచమని చెప్పినని ఈ విధంగా అరచేతులు స్వర్గం చూపించే విధంగా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలన్నింటినీ విస్మరించి తను తన కులపోళ్ళు సంపాదించుకొని కేవలం తన కులపోళ్ళ ఆధ్వర్యంలోనే అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకుని ముందుకు పోవడం అనేది జరుగుతూ ఉంది। ఈ యాత్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూర్తిగా అతనికి బుద్ధి చెప్పే ప్రయత్నం అయితే ప్రజలు చెప్పారు। మరి ఇదే ప్రయత్నమే 2024 కూడా జరుగుతుందనే అభిప్రాయం అయితే రాజకీయ పండితుల అభిప్రాయంగా కనపడుతోంది। మరి ఇప్పుడు నారా లోకేష్ గారు పాదయాత్రలు చేస్తూ నేను మా నాయన ముఖ్యమంత్రిగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు నేను మీకు అన్ని హామీలు అమలు చేస్తామని చెప్తున్నాడు। మరి ఇది ఎక్కడ విరుద్ధమైందో ఏమో నాకైతే అర్థం కాలేదు। నేను ఒకటే నారా లోకేష్ గారికి సూటిగా ప్రశ్నిస్తాను ఏమని అంటే మీ తండ్రి గారు మీకోసమనే పాదయాత్ర పెట్టి 600 పైగా హామీలు ఇచ్చి అమలు చేయమంటే అమలు చేయలేదు। ఇప్పుడు మళ్ళా నువ్వు వచ్చి పాదయాత్ర చేసి మా నాయన ముఖ్యమంత్రిగా ఉంటాడు నేను ఆ హామీలను అమలు చేస్తామంటే ఇది ఎంత ఆశాస్పదంగా ఉంటుంది। ఇక్కడ మేమేమంటున్నామంటే నేరుగా హామీలు ఇచ్చి ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు వాళ్ళు హామీలు అమలు చేయలేదు కానీ ఇతను వచ్చి మా నాయన ముఖ్యమంత్రిగా ఉంటాడు నేను హామీలు అమలు చేస్తానని చెప్పి నేను చెప్పడం అంటే ఇది ప్రజలను పచ్చిగా దగాగా మోసం చేయడం తప్ప వేరేది ఏమన్నా ఉందా? ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? అదేవిధంగానే గతంలో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు। పాదయాత్ర చేస్తే కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చింది అని చెప్పిన అతను ముఖ్యమంత్రిని చేస్తే అతను అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు లక్ష కోట్లు సంపాదించిన అని చెప్పిన ఒక అభిప్రాయంతో కొంతమంది కోర్టుకు పోవడం జరిగింది। ఆ కోర్టుకు పోతే కోర్టులో సిబిఐ ఈడీల వ్యవస్థలో విచారణ జరిపి ఈరోజు 43,000 కోట్లు దాదాపు కోర్టులో కేసులు పెట్టి ఏవన్ కేసులుగా దాదాపు 11 కేసులు ఏవన్ ముద్దాయిగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు। ఈరోజు కూడా బయలుపైన తిరుగుడు జరుగుతుంది। ఆ రోజుల్లో ప్రతిపక్ష నేతలు అనేవారు ఎవరిని జగన్ రాజశేఖర రెడ్డి గారిని
రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్రమంతా పరిటన చేసింది కేవలం పరిపాలన సాగించడానికి కాదు భూములన్నీ ఐడెంటిఫై చేసి ఆక్రమించుకోవడానికి అనే విధంగా ప్రతిపక్ష నేతలు చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఏ విధంగా ఉందంటే ప్రతి ఈ ఈ పాదయాత్రలో కేవలం వాళ్ళు అధికారం కోసం వాళ్ళను లక్షల కోట్లు వాళ్ళు కులబోలు వాళ్ళ వర్గీయులు దోచుకోవడానికి మాత్రమే ఇవన్నీ ముందుకు తీసుకోవడం అనేది జరుగుతుంది మేము చెప్పొచ్చేది ఏమంటే ఈ పాదయాత్ర వలన ప్రజలకు ఏమీ ఒరిగేది ఉండదు వీళ్ళు కేవలం అధికారముని డబ్బులను సంపాదించుకోవడానికి మాత్రమే ఈ మనం చేసినటువంటి ఈ పాదయాత్రను మనం పరిశీలిస్తే స్పష్టత వస్తుంది అందుకనే ప్రజా పార్టీగా ప్రజలందరి పార్టీగా ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీని మనం గెలిపించుకుంటే ప్రజలందరికీ మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే ప్రెస్ మీట్ పెట్టి ప్రజలందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ముఖ్యంగా ప్రజలందరికీ ఈ సందర్భంగా పిలుపునిస్తూ మనం చేస్తాను సత్యసాయి జిల్లా కదిరి నందు జిల్లా అధ్యక్షుడు సుబ్రాయుడు అధ్యక్షతన మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంబావతిని గోవింద్ గారి నాయకత్వాన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడము ఈ దేశంలో 75 సంవత్సరాలుగా కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీల కబంద హస్తాలలో బహుజనుల రాజ్యాధికారం లేకుండా పోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే పాదయాత్రల పేరుతో అనేక మంది నాయకులు కుల పార్టీలు మత పార్టీలను పెట్టుకొని పాదయాత్రలు చేసి బహుజనుల ప్రజలను పూర్తిగా మోసం చేసే పద్ధతిలో ఈ రోజు జరుగుతూ ఉన్నది కాబట్టి ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నటువంటి లోకేష్ అయితేనేమి అంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి ఇప్పుడు చేస్తున్నటువంటి లీడర్లు అయితేనేమి మరి గతంలో చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమో ప్రజలను మోసం చేస్తూ అనేక హామీలను ఇస్తూ ఒక హామీని కానీ నెరవేర్చకుండా మరి ప్రజలను మొబ్బిపెట్టి ఓట్లు వేపించుకొని అధికారం చేపడుతున్నారు తప్ప తాను తన కులపోళ్ళు లక్షల కోట్లు దాచుకొని దోచుకోవడం తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు ఈ పాదయాత్రలతో ఒకసారి బహుజన సమాజ్ పార్టీ తరఫున బహుజన ప్రజలకు మరి ప్రజలందరికీ కోరుకుంటేది ఏమంటే ఈ కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలకు ఓట్లేదండి అందరి పార్టీగా ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీకి ఓట్లేసి గెలిపించండి బహుజనుల బతుకులు అంతో ఇంతో అన్న మారుతాయని చెప్పేసి ఒకసారి ఆలోచన చేయండి మరి బహుజన రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడల్లా మరి ఈ పార్టీలకు శక్తి చెప్పండి 75 సంవత్సరాల కాలంలో ఈ పార్టీలకు ఒరిగింది ఏమీ లేదు ఒక అతనైతే అనేక హామీలు ఇచ్చి మరి నెరవేర్చినటువంటి సందర్భం లేదు కాబట్టి ఈ పార్టీలను నమ్మద్దండి అని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీగా ప్రజలందరినీ కోరుకుంటున్నాం సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్